నుంచి సుమారు 48.92 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం 16.57 లక్షల మందికి మాత్రమే ఇంటి దగ్గరకు పెన్షన్లు తెచ్చి ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తే బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాయాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో లేకపోవడంతో పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండు టెండర్లో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద నిలబడాలని పెన్షన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించే ఆస్కారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, దాదాపు 65.49 మంది లబ్ధిదారులు, లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లోకి, అంటే బ్యాంకులో పెన్షన్లను జమ చేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండు టెండర్లో మేము వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సచివాలయ ఉద్యోగులు ఉన్నా కూడా మాకు ఇచ్చేటువంటి వెసులుబాటు లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలి? పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితి లబ్ధిదారుల నుంచి, పింఛన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 65.49 లక్షల మంది ఆ పింఛన్లు పొందేటటువంటి లబ్ధిదారులు ఉంటే వాళ్ళలో 48.92 లక్షల మందికి లబ్ధిదారులకి బ్యాంకుల ఖాతాల్లో ఈ పెన్షన్ సొమ్మును జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి దాదాపు 16.57 లక్షల మందికి మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పింఛన్దారుల నుంచి, ఎస్పెషల్లీ ఈ లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పటికీ కూడా బ్యాంకుల్లోకి వెళ్లి విత్డ్రా చేసుకోవాలి అంటే వీళ్ళంతా కూడా పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఒక మండలానికి ఒక బ్యాంక్ మాత్రమే ఉంటుంది, ఆ బ్యాంకు లో మాత్రమే ఖాతా ఉంటుంది అనమాట. సో అలాంటి సందర్భంలో ఒక బ్యాంకు లో ఆ ఊరికి సంబంధించినటువంటి పెన్షన్ దారులంతా కూడా అక్కడికి వెళ్తే దాదాపు ఒక 100 మంది పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటే 100 మంది కూడా క్యూలో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే సచివాలయానికి తీసుకెళ్లి ఇవ్వడం, నేరుగా నగదు ఇవ్వడమే మేలు అనేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ 135,000 మంది సచివాలయంలో ఉన్నారు. అంటే 135,000 మంది ఈ 65.49 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే ఒక్కొక్క ఉద్యోగి 48 మందికి ఒక్కొక్క ఉద్యోగి పంపిణీ చేసేటటువంటి వెసులుబాటు ఉండేటటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం వల్ల ఒక పక్క ఎడతీవ్రత, మరోపక్క ఆ వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా 1వ తేదీ పెన్షన్ పడితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మెడిసిన్స్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అవసరాల కోసం ఈ వృద్ధులు ఆ డబ్బులు వినియోగించుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ మేడే కావడం, ఇవాళ కూడా బ్యాంకులో అవి జమ చేసేటటువంటి అవకాశం లేదు, బ్యాంకులు సెలవు కాబట్టి. సో రేపు ఆ బ్యాంకుల్లో జమ చేసేటటువంటి అవకాశం ఉన్నాయి. సో జమ చేసిన తర్వాత వీళ్ళంతా కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఉంది. గతంలో కూడా వాలంటీర్లు, ఒక్క వాలంటీర్లు 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. సో 50 ఇళ్లకు ఉన్నటువంటి వాలంటీర్ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి 48 మందికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు పంపిణీ చేసేటటువంటి ఎందుబాటు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 135,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా 65,49 లక్షల మందికి ఒక్కొక్కరికి కానీ మనం కానీ లెక్కించినట్లయితే 48 మందికి ఒక్కొక్క ఉద్యోగి పంపిణీ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సో అలాంటివి ఏమి చేయకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం పట్ల లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక పక్క ఇప్పటికే 35 డిగ్రీల పైచులకు పాదే అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉండడం, దాదాపు కొన్ని ప్రాంతాలైతే 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాంకుల దగ్గర వీళ్ళంతా కూడా పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి పెన్షన్ సొమ్ము కోసం. సో ఆ సమస్యలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కొంతమందికి ఆన్లైన్ ఉండేటువంటి అవకాశం లేదు. వృద్ధులంతా కూడా వాళ్ళకి గూగుల్ పేలు కానీ ఫోన్ పేలు కానీ, అంతేకాకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉండదు. సో అలాంటి వాళ్ళంతా కూడా సొమ్ముని బ్యాంకులకు వెళ్ళి నగదు జమ డ్రా చేయాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. రైట్ రైట్ రాజు, థ్యాంక్ యూ.